ఏలూరు జిల్లా పోలవరం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా విధులు నిర్వర్తిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై దౌర్జన్యాలు కక్ష సాధింపు చర్యలు తగవని పోలవరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ శుభన రాజశేఖర్ బాబు అన్నారు. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పలు చోట్ల విలేకరులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా ఉన్న జర్నలిజం ద్వారా ప్రజలకు సమాజంలో జరుగుతున్న విషయాలను పాలనా లోపాలు అవినీతిపై వార్తలు రాయవలసిన అవసరం పత్రికా ప్రతినిధులపై ఉంటుందని అటువంటి సమయంలో విలేకరులపై ఆ వార్తకు సంబంధించిన అధికారులు నాయకులు ఆగ్రహించడం బెదిరింపులకు దిగడం వెనకంజ వేయమని హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని పత్రికా స్వేచ్ఛను హరించేందుకు చేస్తున్న విశ్వ ప్రయత్నాలకు విలేకరిగా అడ్డుకునేందుకు మమ్మల్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పత్రికా స్వేచ్ఛను కాపాడండి, విలేకరులకు రక్షణ కల్పించవలసిందిగా పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో పోలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల పాత్ర అమోఘం. జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్గా నిలబడేవారు. నాలుగో స్తంభం లాగా ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళేవారు. వారి మధ్య వారిదిగా ఉండేవాళ్ళు. ప్రజా సమస్యలు ప్రశ్నించడంలో కీలక భూమిక పోషించే వాళ్ళు జర్నలిస్టులు, విలేకరులు. విలేకరులు తమ వృత్తిలో అనేక కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో విలేకరులు రాస్తున్న రాతలపై కూడా కొంతమంది నాయకులు కానీ అధికారులు కానీ తీవ్రంగా ఆగ్రహావేశాలు చేసి చిన్న విమర్శలు కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో, నిజాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో, వాస్తవాలను అంగీకరించలేని పరిస్థితుల్లో విలేకరుల మీద దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, భౌతిక దాడులు కూడా దిగుతాం అని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం పేపర్లో చూస్తున్నట్టయితే ప్రతి రాష్ట్రంలో ఏదో సంఘటన, ఏదో మూల విలేకరులపై దాడి జరుగుతూనే ఉంది. అధికారులు కానీ నాయకులు కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులు కానీ సంయమనంతో వ్యవహరించి పత్రికల ఎడల సానుభూతితో వ్యవహరించి ఆ వృత్తి ధర్మాన్ని నెరవేర్చడంలో సహకరించి ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి తోడ్పాటును అందించవలసిందిగా మేము కోరుతున్నాం. పోలవరం ప్రెస్ క్లబ్ ఎవరికి విరోధులు కాదు, ఎవరిని టార్గెట్లు చేయదు, ఎవరికి సవాలు విసరదు, ఎవరికి ఛాలెంజ్లుగా ఉండదు. అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ నాయకులతోనూ సమన్వయంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అట్ దట్ సేమ్ టైం ఇదే సమయంలో తమ వృత్తిలో భాగంగా పరిపాలనలో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపి రాయడం జరుగుతుంది. కొన్ని కొన్ని సందర్భంలో అవినీతి జరిగినప్పుడు అవినీతి మీద రాయవలసిన పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా అవినీతి జరిగినప్పుడు అవినీతి మీద విలేకరులుగా తమ వృత్తిలో భాగంగా ధర్మంగా వ్రాయడం జరుగుతుంది. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో విలేకరులు ఏ పేపర్లు అయినప్పటికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా ఈ ప్రజా సమస్యలు ఎత్తి చూపడంలో, అవినీతిని ఎత్తి చూపడంలో తమ వృత్తిలో ధర్మం భాగంగానే చేస్తారు. కానీ కక్షల మీద కానీ లేకపోతే ఒక పార్టీ తరఫున కానీ లేదా ఒక వర్గం తరఫున కానీ ఏ తరఫున కూడా జర్నలిస్టులుగా పోలవరం ప్రెస్ క్లబ్ పనిచేయదని మీకు మేము స్పష్టంగా చెప్తున్నాం. మేము అందరితో కూడా ప్రెస్ క్లబ్ స్నేహపూర్వకంగానే ఉంటాం, వివాదపూరితంగా వెళ్ళాం. మేము అందరితో కూడా కలిసి పనిచేయడానికి, సమన్వయం పనిచేయడానికి మేము వెనకం చేయ్యాం. అదే క్రమంలో కూడా మేము వెళ్తాం. వృత్తిలో భాగంగా జరిగినటువంటి దీన్ని, ఈ రాతల్ని పత్రికల్లో ప్రచురించబడిన వాటిని చూపి వాళ్ళ పైన దాడులకు కానీ బెదిరింపులకు కానీ లేక వివిధ రకాలైనటువంటి ఒత్తిళ్లు తీసుకురావద్దని